हाय गाइस, నేను మీ రాశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ ని మనలాంటి హర్రర్ లవర్స్ కి అంకితం చేస్తున్నాను. శవాల్లో ఆత్మలు ప్రవేశిస్తాయా? ఓకే, ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకునేటప్పుడు నేను చాలా వింతగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మరణం తర్వాత ఒక మనిషి ఆత్మగా బయటికి రావడం జరుగుతుంది. అంటే ఒక మనిషి శరీరంలో ఉన్న ఆత్మ బయటికి రావడం జరుగుతుంది. ఆ ఆత్మ ఒకవేళ తను ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నా, ఏమైనా కోరికలు తీర్చుకోవాలనుకున్నా వేరే శరీరాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. కానీ ఈ సబ్జెక్ట్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే, ఒక ఆత్మ శరీరంలోకి ప్రవేశించగలిగినప్పుడు మరి చనిపోయిన శరీరంలో కూడా ప్రవేశించగలగాలి కదా? ఈ డౌట్ నాకు వచ్చినప్పుడు సరే అని చెప్పి నాకు తెలిసిన కొంతమందిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను అన్నమాట. వాళ్ళు కొంతమంది కొన్ని కొన్ని విషయాలు చెప్పారు నాకు. మొత్తం కలిస్తే అర్థమైంది ఏంటంటే ప్రవేశించగలవు అని. మరి అలాంటప్పుడు వాళ్ళలో చాలామందిని ఈ డౌట్ అడిగాను అనమాట. ఒక ఆత్మ చనిపోయిన శరీరంలో కూడా ప్రవేశించగలిగినప్పుడు తన శరీరంలోకే తాను వెళ్ళొచ్చు కదా అని. వాళ్ళు ఏం చెప్పారంటే, అలా వెళ్ళిన కొన్ని సిచ్యువేషన్స్ అండ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి, కానీ తన శరీరంలోకి ఆత్మ ఎప్పుడైతే ఒక శరీరం నుంచి బయటకు వస్తుందో మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళటం ఆల్మోస్ట్ అసాధ్యం అంట. సో వాళ్ళు ఏంటంటే, ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ ఉన్నారన్నమాట. ఇలా వెతుక్కుంటూ వెళ్ళిన నాకు గోదావరి జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా వింతగా అనిపించింది అన్నమాట. గోదావరి జిల్లాలో ఒక రేవు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊర్లో రమణయ్య అనే ఒక పురోహితుడు ఉండేవాడంట. 1970s ఆ టైంలో అయిందంట ఇది. సో ఆ పురోహితుడు ఏంటంటే, తన కూతురి పెళ్లి కోసం వేరే పెద్ద ఊరి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ఒక వ్యాపారి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకొని వెనక్కి వెళ్తూ ఉన్నాడంట. నైట్ ఈవినింగ్ 6 అలా అయింది, బాగా వర్షం పడేటట్టుందంట. ఆ పురోహితుడు ప్రార్థించుకుంటూ ఉన్నాడంట వర్షం పడకూడదని. ఎందుకంటే వర్షం పడితే లాంచ్ నడపకపోతే ఆ నైట్ ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు. సరే, ఇది ఇలా అవుతూ ఉంటే మొత్తానికి లాంచ్ వచ్చింది, లాంచ్ ఎక్కారు. లాంచ్ అవతల ఒడ్డుకి చేరినాక పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఈయననమాట అమ్మయ్య ఎలాగోలాగా తప్పించుకున్నానులే అనుకుంటూ చిన్నగా దిగి అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఒక టీ కొట్టుంటే కొంచెం టీ తాగి ఆ హ్యాపీనెస్లో అంట వర్షం తగ్గాక వెళ్ళొచ్చు అని కూడా లేకుండా యాంగ్జైటీలో డబ్బు వచ్చింది, అమ్మాయి పెళ్ళవుతుందన్న హ్యాపీనెస్లో ఇంటికి వెళ్ళటం స్టార్ట్ చేశాడంట. అలా వెళ్తూ ఉన్న రమణయ్య కొంత దూరం వెళ్ళగానే ఆ వర్షానికి రోడ్లన్నీ బాగా తడిచి బురద బురదగా అయినాయంట. సో ఒక పర్టికులర్ ప్లేస్కి రాగానే అక్కడ ఉన్న బురదలో కాలేసి జారిందంట. మేబీ ఆ జారటానికో లేదా ఆ ఉరుముల శబ్దానికో ఏమో కానీ అదే టైంలో రమణయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే అక్కడే పడి చనిపోతాడు. అలా పడిపోయే టైంలో తన చేతిలో ఉన్న డబ్బు మూట అలా విసిరేస్తాడనమాట. అలా పడిపోయే టైంలో ఆ ఇదిలో అది ఎగిరి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పాడుబడ్డింట్లో పడుతుందంట. సరే, అలా తర్వాత రోజు మార్నింగ్కి ఇలా రమణయ్య చనిపోయాడని వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది. వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలందరూ వస్తారనమాట, బాగా బాధపడతారు. ఎందుకంటే యాక్చువల్గా అనుకున్నట్లయితే ఇంకో 4 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి జరగాలి, కానీ అదే టైంలో ఆయన ఇలా అయ్యేటప్పటికీ చాలా బాధపడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో కుమిలిపోతారు. సరే, ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాస్ చేద్దాం. నేను ఇక్కడ మీకు ఒక ఫ్యాక్ట్ని చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ ఫ్యాక్ట్కి ఈ స్టోరీకి కూడా ఒక లింక్ ఉంది. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆత్మ మనిషి శరీరాన్ని వదిలిన 41 రోజుల వరకు భూమి మీద తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆ శరీరం చుట్టే తిరుగుతూ ఉంటుంది. తను ఎందుకు ఆ శరీరంలోకి వెళ్ళలేకపోతున్నాను అనేది ఆత్మకి తెలియదు. తను ఏదైనా చేయాలనుకుని చేయలేకుండా చనిపోతే ఆత్మ ఆ పని కోసం ఆ 41 రోజులు చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, తను చనిపోయానని తన వాళ్ళు తన్ని ఇంకా చూడలేరని ఆత్మకి తెలీదు. ఆత్మ ఎప్పుడు ఆ 41 రోజుల పాటు వాళ్ళతో మాట్లాడాలని ట్రై చేస్తూ, వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేస్తూ, తను చేయాలనుకుంది ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులకు తాను చనిపోయాను అని అర్థమయ్యాక ఆత్మ తను చేయాలనుకున్న పనులను వేరే వాళ్ళని ఆవహించి చేయటం కానీ ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇలా 41 రోజులు దాటాక ఆల్మోస్ట్ మరీ గాఢమైన కోరికలతో ఉన్న ఆత్మలు కాకుండా మామూలు కోరికలతో ఉన్న ఆత్మలు ఈ 41 డేస్ పీరియడ్ అయిపోయాక ఆటోమేటిక్గా కొన్ని శక్తుల చేత వేరే లోకానికి
తీసుకెళ్లబడతాయి బలవంతంగా. కానీ మరీ గాఢమైన కోరికలతో ఉన్న ఆత్మలు మాత్రం ఆ శక్తుల్ని ఎదిరించి మరీ భూలోకంలోనే తిరుగుతూ ఉంటాయి ఆ కోరికలు తీరేదాకా. ఇది మీకు చెప్పాలనుకున్న ఫ్యాక్ట్. దీనికి ఈ స్టోరీకి లింక్ ఏంటంటే, కరెక్ట్గా ఇది జరిగిన 40th డే అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడే కొంచెం తేరుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఆవిడ అన్నమాట ఈవినింగ్ 6 ఆ టైంకి బయటకు వచ్చి కూర్చొని అన్నమాట చూస్తూ ఉండేది. ఈ 40 రోజులు ఆమెకి ఎలా గడిచాయంటే, నైట్ నిద్రలో అదే వాళ్ళ ఆయన రమణయ్య ఆమె కళ్ళలోకి వస్తూ ఆమెకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆమె ఆయన కళ్ళలోకి రాగానే ఆ బాధతో పెద్దగా ఏడ్చేస్తూ ఉండేది. సో ఆయన కమ్యూనికేట్ చేయాలనుకున్నా కానీ ఆమె అది తీసుకోలేకపోయింది. సో ఎగ్జాక్ట్గా 40th డే వాళ్ళ ఇంటికి ఒక కుర్రాడు, అరౌండ్ ఒక 18 to 20 ఇయర్స్ ఉంటాయి అబ్బాయికి. ఆ అబ్బాయి అంట వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె బయట నిల్చొని ఉంటే ఆమె దగ్గరకు వచ్చి సేమ్ ఆ పెద్ద ఆయన గొంతుతోనే, ఆమె పేరు కామాక్షి అనమాట, సో ఏమే కాముడు ఇదిగోవే ఆ రోజు నీకు ఇద్దామనుకున్న డబ్బు, నేను ఆ రోజు కొన్ని కారణాల చేత దేవుడు ప్రతికూలించడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది, కాబట్టి ఈ డబ్బు నువ్వు తీసుకో, ఈ డబ్బుతో కూతురు పెళ్లి చేయించు, ఆ కన్యాదాన ఫలితం వల్ల నాకు మంచి లోకాలు వస్తాయేమో చూద్దాం, ఇంకా నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను అని తన చేతిలో ఉన్న ఒక చిన్న కవర్ని ఆమె చేతిలో పెట్టి ఫాస్ట్గా అసలు ఆమె మాట్లాడేది ఏమీ వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆమెకి ఏమైందో అర్థం కాలేదు, ఎవరో ఒక అబ్బాయి రావటం ఏంటి, వాళ్ళ ఆయన గొంతుతో వాళ్ళ ఆయన మాట్లాడినట్టే మాట్లాడటం ఏంటి, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవటం ఏంటి, ఆమెకి ఇంకా ఏమర్థం కాలేదన్నమాట. షాక్తో అలాగే చూస్తూ ఉండిపోయింది. అలా ఇంటికి వచ్చిన కుర్రాడు ఆ పడవ ఎక్కేదాకా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పడవ దగ్గర ఉన్న ఒక చిన్న ప్లేస్లో కూర్చొని అక్కడే పడిపోయాడంట. ఆ తర్వాత అక్కడ ఉన్న కొంతమంది వచ్చి చూసేటప్పటికీ ఆ అబ్బాయి చనిపోయాడని అర్థమైంది. సో పోలీసులను పిలిచారు. పోలీసులను పిలిస్తే పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం చేశారు. ఆ అబ్బాయి ఎవరో ఎక్కడవాడో ఇదైతే ఏం అర్థం కాలేదన్నమాట. కొన్నాళ్ళకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులకు చిక్కింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్లో ఉన్న అబ్బాయి ఈ అబ్బాయి అన్నమాట. సో ఇంకా పోలీసులు ఆ అబ్బాయి గురించి డీటెయిల్స్ సేకరించడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఈ ప్రాసెస్లో తెలిసిన కొన్ని భయంకరమైన విషయాలు ఏంటంటే, ఆ అబ్బాయి 2 డేస్ క్రితమే ఒక నదిలో దూకి ఆ దగ్గర ప్రాంతంలోనే ఎక్కడో ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడంట. బట్ ఆ శవం ఎవరికి దొరకలేదంట. ఆత్మహత్య చేసుకోవడం కొంతమంది అక్కడ దగ్గరలో ఉన్న కుర్రోళ్ళు చూశారంట. కానీ ఆ తర్వాత అబ్బాయి శవం కోసం చూసినప్పుడు ఆ అబ్బాయి శవం కానీ ఏమీ దొరకలేదంట. సో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు పోలీసులకి, అసలు ఎక్కడో చనిపోయిన అబ్బాయి, ఎక్కడో నదిలో దూకి చనిపోయిన అబ్బాయి ఇక్కడికి వచ్చి రేవులో నవ్వుతూ చనిపోవడం ఏంటి, ఇవన్నీ ఏం అర్థం కాలేదంట. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాటర్లో ఊపిరాడక చనిపోయాడని వచ్చింది. బట్ ఈ అబ్బాయి దగ్గరలో వాటర్ ట్రేసెస్ కూడా ఏమీ లేవు. అండ్ ఆ ఊర్లో వాళ్ళు ఇప్పటికీ నమ్మేది ఏంటంటే, చనిపోయిన రమణయ్య ఆత్మ తన భార్యతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసినా ఆమె దాన్ని తీసుకోకపోవడం వల్ల ఆ కోరిక తీరక అక్కడే తిరుగుతూ ఉందంట. ఇలా తిరుగుతూ ఉన్న రమణయ్య ఆత్మకి 2 రోజుల క్రితం చనిపోయిన ఆ యువకుడి శరీరం దొరుకుతుంది. వెంటనే ఈ ఆత్మ శరీరంలోకి ప్రవేశించి ఆ 2 రోజుల పాటు డబ్బు ఎక్కడ పడిందో ఆ ఊర్లో వెతుకుతూ ఉంటుంది. సో ఫైనల్గా పాడుబడ్డ ఇంట్లో పడిందని తెలుసుకున్న ఆ శరీరం గోడ దూకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న డబ్బు మూటని తీసుకొని మళ్ళీ అదే గోడ దూకి బయటకు వచ్చి ఇలా రమణయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ శరీరంలో ఉంది రమణయ్యే కాబట్టి రమణయ్యలాగే వాళ్ళ ఆవిడతో మాట్లాడి ఆ డబ్బులు ఆమెకి ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాడు. అంత తొందరగా రావడానికి కారణం ఆ 41 రోజుల కాలం పూర్తయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అలా బయటకు వచ్చిన ఆ శరీరం ఆ రమణయ్య కోరిక కూడా తీరిపోవడంతో వెంటనే నవ్వుతూ ఆ శరీరంలోంచి బయటకు వచ్చేస్తాడు. ఎప్పుడైతే రమణయ్య ఆత్మ ఆ శరీరం నుంచి బయటకు వస్తుందో ఆ శరీరం ఇంతకుముందులాగే చనిపోయేలాగే పడిపోతుంది. ఇది గోదావరి జిల్లాలో జరిగిన నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ అనమాట. అఫ్కోర్స్ దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు, బట్ నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి క్లుప్తంగా నాకు తెలిసిన కథ అయితే ఇది. సో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు మన ఆంధ్రలోనే చాలా తగిలాయి అనమాట. సో అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తుంటాను స్టోరీస్. సో హోప్ యూ గైస్ లైక్ ది స్టోరీ. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.